వెల్కమ్ టు టీటీ న్యూస్. తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గ గొల్లప్రోలు మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ చైర్మన్ అభ్యర్థిగా కండ్రెడ్డి శ్రీరామ్మూర్తి సతీమణి శ్రీమతి మంగతాయారు పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు. మున్సిపాలిటీలో 20 వార్డు కౌన్సిలర్లు గెలిపించాలని స్థానిక ఓటర్లను కోరారు. పిఠాపురం శాసనసభ్యులు పెమ్మడం దొరబాబు, సత్తాను గౌరవ, ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి మరోమారు తెలియజేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, గ్రామ ప్రజలు మరియు తదితరులు పాల్గొన్నారు. మార్చి 10వ తేదీన జరగబోయేటటువంటి నగర పంచాయతీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా గండ్రేటి శ్రీరామచంద్రమూర్తి గారి అంటే మా సతీమణి మంగతాయారి గారిని అభ్యర్థిగా నిర్ణయించారు. మరి అధిష్టాన వర్గం యొక్క ఆదేశాల మేరకు మన గౌరవ శాసనసభ్యులు పెండం దొరబాబు గారి ఆధ్వర్యంలో మరి ఈ యొక్క అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడం ప్రప్రథమంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదే మన పార్టీలో ఉన్నటువంటి పెండం దొరబాబు గారు, వంగ గీతా విశ్వనాథ్ గారు, అలాగే వైవి సుబ్బారెడ్డి గారు, విజయసాయిరెడ్డి గారు, పెద్దలైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈవేళ అభ్యర్థిగా ఉండడానికి ఒక ఉత్సుకతతో 78లో ప్రజా జీవితంలో పార్టీ కాంగ్రెస్ పార్టీలో పనిచేయడం జరిగింది. జగన్ గారు పార్టీ పెట్టే వరకు కూడా కాంగ్రెస్ పార్టీలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి అనే ఉద్దేశంతో నేను తయారవడం జరిగింది. యాక్చువల్గా మా నాన్నగారు ఉపాధ్యాయ వృత్తి చేస్తూ అప్పట్లో స్వాతంత్ర సమరయోధుడిగా కూడా పనిచేశారు. వారి తర్వాత నేను వారి సంతానంలో రెండోవాడిని. అనేక కార్యక్రమాల్లో పాల్గొనడం, అదేవిధంగా పార్టీ అప్పచెప్పినటువంటి బాధ్యతలు అనేక ఎన్నికల్లో కూడా నేను కృషి చేస్తూ ప్రజా జీవితంలో గొల్లప్రోలు అభివృద్ది కోసం నా వంతు కృషి చేయడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన వెంటనే నేను వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యాను. అదేవిధంగా ఢిల్లీలో పార్టీ పెట్టకుండానే జలదీక్ష పెట్టిన సందర్భంలో నియోజకవర్గం నుంచి ప్రప్రథమంగా పార్టిసిపేట్ చేసినటువంటి వ్యక్తిని నేను. అదేవిధంగా మరి వైఎస్ఆర్సీపీ అభివృద్ది కోసం జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నా వంతు నేను ఒక సిన్సియర్ కార్యకర్తగా కృషి చేయడం జరిగింది. ఈవేళ ఈ యొక్క నగర పంచాయతీలో చైర్మన్ అభ్యర్థిగా మా భార్యని నియమించడం, అదే ఈ ఎన్నికల్లో మరి ప్రజల యొక్క మన్ననలను పొంది గ్రామం యొక్క అభివృద్ది కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు ఏది ముఖ్యమో దాన్ని ఎంచుకుని అవన్నీ కూడా చేయడానికి కంకణం కట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. నిజాయితీగా పనిచేసి అభివృద్ది చేయడం అనేటటువంటి ఆలోచనతో కేవలం మాత్రం నేను ఇందులో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. మరి ప్రజలు, ప్రతి ఒక్క చిన్న వ్యక్తి కూడా ఏ సమస్య ఉన్నప్పటికీ ఓపిక్గా దాన్ని పరిష్కరించడానికి నా వంతు నేను కృషి చేస్తాను. మరి అదేవిధంగా ఒక ఆశయంతో ఏమైనప్పుడుగా నిజాయితీతో నిబద్ధతతో పనిచేయాలి అనేటటువంటి ఒక నమ్మకంతో నేను పోటీ చేస్తున్నాను. అందు గురించి ప్రజలందరూ, అదేవిధంగా కరోనా సమయంలో కూడా ప్రజలను ఆదుకోవడానికి ప్రతి వార్డులోనూ కూడా అనేక కార్యక్రమాలు నా వంతు నేను కృషి చేయడం జరిగింది. మరి ప్రతి వార్డు తిరిగి వాళ్ళ వాదర్చి నా వంతు మాస్కులు అయితేనే, కూరగాయలు అయితేనే, పప్పులు అయితేనే, ఇవన్నీ కూడా అందించి నేను మీకున్నాను పార్టీ కార్యకర్తగా అనేటటువంటి మనోధైర్యాన్ని ఇచ్చాను. అదే నాకు ఈవేళ ప్రతి సామాన్య యొక్క అండ. మరి ఈ అండతో నేను వాళ్ళ యొక్క ఆశీస్సులతో విజయాన్ని సాధిస్తే నిబద్ధతతో ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిగా ప్రజలకు సేవ చేయడానికి గొల్లప్రోల్ని ముందంజలో పెట్టడానికి తప్పకుండా కృషి చేస్తాను. అందు గురించి మీ అందరూ కూడా ఓటర్ మహాశైలు అందరూ కూడా
मरी मैं अभ्यर् इरव वार्ड में अभ्यर्थु एंपिक मरी मैं चैरम अभ्यर्थि नग्गर कृषि चेयर कार्यकर्ता अंदर मरी मरी वालू फैन गुर्त की इरव वार्ड अभ्यर्थु अखंड मेजारटी तो नग्गिस्ते एमू ग्रमा मुझे ना वंत कृषि चेयर निसंकोच लेर जय जगन जय बिंदु धरबाबू गारु।